తెలుగు ప్రేక్షకులందరికీ నా నమస్సులు. నా పేరు డాక్టర్ అశోక్ వర్ధన్ రెడ్డి. ఎస్టీవీ ఛానల్ ద్వారా రకరకాల అనారోగ్య సమస్యలపై నేను మీ ముందుంచడం జరిగింది. చాలా సులభమైనవి, సరళమైనవి, ప్రతి ఒక్కరు కూడా చేసుకోవాల్సినవి మీకు ముందుంచాము. చాలామంది అవి చేసి చాలామంది లాభం పొంది కూడా మాకు ఫీడ్బ్యాక్ ఇచ్చారు. వాళ్ళందరికి కూడా ధన్యవాదాలు. నేడు ముఖ్యంగా నేను గత మధుమేహం గురించి, ఇన్సులిన్ ట్రీ గురించి, జామాకు నీళ్ళల్లో నానబెట్టుకొని వాడడం దాని గురించి కూడా నేను చెప్పడం జరిగింది. దాదాపు 100,000 మంది పైన వ్యూవర్స్ చూశారు. మమ్మల్ని ఆదరించినందుకు మిమ్మల్ని అందరినీ కూడా కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నేను జామాకు ఒకటి నీళ్ళల్లో నానబెట్టుకొని ఉదయం నీళ్ళు తాగుతుంటే చాలామందికి షుగర్ లెవెల్స్ నార్మల్ వచ్చాయి. జామాకు మీకు దొరకనప్పుడు అల్లనీరడాకు కూడా మీరు యూస్ చేసుకోవచ్చండి. జామాకు మీరు వాడుతుంటే తగ్గనప్పుడు ఉడుకుతుందుకు అల్లనీరడాకు మనకు వీధుల్లో కూడా రోడ్లెంబడి చాలామందికి దొరుకుతుంటాయి. జామ చెట్లు దొరకనప్పుడు కూడా నేరేడాకు కూడా మీరు యూస్ చేసుకోవచ్చు. అది మీకు తగ్గుతుంటుంది. దానితోపాటు మీరు జామాకులు కూడా కషాయం చేసుకుంటే కూడా మీరు తగ్గుతుంది. దాంతో దీంట్లో 3 రకాల కషాయాలు ఉన్నాయండి మీకు తగ్గడానికి సులభంగా. మధుమేహం ఉన్నతో పాటు కషాయాలు కూడా చేసుకోవచ్చు. ఒక్కటి వచ్చి మెంతి కూర. మెంతి ఆకు ఉంటాం కదా మనం, మెంతాకు వస్తుంది. మెంతాకు కషాయం మీరు ఒక వారం రోజులంతా వాడుకోండి. మెంతాకు కొద్దిగా తీసుకొని ఒక గ్లాస్ నీళ్ళల్లో వేసి 5 నిమిషాలు చిన్న మంట మీద మరిగించి దాంట్లో ఒక తాటి బెల్లం ఒక చెంచా వేసుకోవచ్చు. మధుమేహం ఉన్న వాళ్ళు కూడా తాటి బెల్లం వాడవచ్చు, సందేహం లేదు. ఒక వారం అంతా మెంతి కషాయం వాడండి. ఒక వారం అంతా తిప్పతీగ కషాయం వాడండి. తిప్పతీగ కూడా తీసుకొచ్చుకొని అది కూడా కషాయం చేసుకొని మీరు అది వారం రోజులు వాడండి. తర్వాత తమలపాకులు కషాయం 3వ వారంలో. తమలపాకులు ఉంటే తమలపాకులు వాడుకోవచ్చు, లేదంటే మీకు పుదీనా ఉంటే పుదీనాకులైనా వాడుకోవచ్చు. ఒక వారం రోజులు ఏం చేస్తారు, మెంతి కషాయం వాడుకోండి. ఒక వారం తమలపాకులు ఉంటే తమలపాకులు, లేదంటే పుదీనా ఉంటే పుదీనా. ఒక వారం తిప్పతీగ కషాయం. మీరు అప్పుడప్పుడు కూడా జామాకుల కషాయం కూడా మీరు వాడచ్చు. రావాకుల కషాయం కూడా మీరు వాడుకోవచ్చు. ఎవరికైతే టీ కాఫీ తాగేది అలవాటు ఉన్నదో వాళ్ళు ఈ కషాయాలు తాగడం మొదలుపెట్టండి. మధుమేహం గురించి నేను చెప్పాను. ఆహారం నేను దాంట్లో ముఖ్యంగా చెప్పింది అన్నం తినకూడదు, చపాతీలు తినకూడదు, ఇడ్లీ దోశలు తినకూడదు అని చెప్పాను. చాలామంది క్వశ్చన్ చేశారు మాకు, క్వశ్చన్ చేసి ఇవన్నీ తినద్దంటున్నారు, మేమేం మన్ను తినల్లా, మీరు అన్నీ తినే పదార్థాలే తినద్దంటున్నారు, మేము ఎలా బ్రతకాలండి అని చెప్పాను. అంటారు భగవంతుడు చాలా ఇచ్చాడు తినడానికి, వాటిల్లో నేను ఎందుకు తినకూడదు అని చెప్పడానికి కారణం ఏమంటే, ముఖ్యంగా మీరు టీ కాఫీలు తాగకూడదు. చక్కెర లేకుండా తాగుతున్నాం డాక్టర్ గారు, షుగర్ లెస్ వస్తున్నాయి కదా, ట్యాబ్లెట్స్ ఉన్నాయి అవి వేసుకుని తాగుతున్నాము, షుగర్ ఫ్రీ వస్తున్నాయి మందులు అవి వాడుకుని వాడుతున్నామండి. ఏం కాదండి, మాకు టీ కాఫీ లేని మనకు దినవే కడదండి, నేను బాత్రూమ్ వెళ్ళడానికి కూడా ప్రాబ్లం అవుతుందండి, మోషన్స్ ఫ్రీ కావండి అని అలవాటు అయిపోయినారు. దానికి బానిస మీరు వాడే పాలు విషం, మీరు వాడే టీ పొడి కూడా విషం. మీరు ఏం పాలు తాగుతున్నారండి, అన్నీ పాకెట్ పాలు తీసుకొచ్చుకొని తాగుతున్నారు. అవన్నీ కూడా హార్మోన్స్ ఇంజెక్షన్స్ వేసిన దానివల్ల, ఆ హార్మోన్స్ వాడిన తర్వాత ఆ విషయాలే లోపలికి పెడుతున్నారు. దయచేసి మీకు మధుమేహం తగ్గాలంటే గోళీల ద్వారా మీకు మధుమేహం తగ్గదండి. మీరు రాసుకోండి ట్యాబ్లెట్స్ ఎన్ని రోజులు వాడతారండి, నెల వాడతారు, 2 నెలలు సంవత్సరం, 2 సంవత్సరాలు, అంటే 10-20 సంవత్సరాల నుంచి కూడా గోళీలు వాడుతూ ఉన్నారు. ఏమైంది దాని పరిస్థితి, లాస్ట్కు వాళ్ళ యొక్క కిడ్నీలు, ఫస్ట్ మీ వాడే ట్యాబ్లెట్స్ వల్ల జరిగే సైడ్ ఎఫెక్ట్ ఏంటంటే మీ కిడ్నీలు ఖరాబ్ అయిపోతున్నాయి, కిడ్నీలు డయాలిసిస్కి వచ్చేసి ఫెయిల్ అయిపోతున్నాయి, తర్వాత లివర్కి అటాక్ అవుతుంది, చాలామందికి కంటి చూపు తగ్గిపోతుంది. ఇది కాకుండా కూడా సెక్స్వల్ వీక్నెస్, పురుషుల్లో అవుతాయి కనుక సెక్స్వల్ వీక్నెస్ అయిపోయి చాలా బలహీనమైపోతున్నారు. చాలామంది వచ్చే వాళ్ళంతా కూడా ఆ సెక్సువల్ వీక్నెస్కు మందులు ఏమైనా ఉన్నాయా, ట్యాబ్లెట్స్ ఫెయిల్ అయినా ఉన్నాము, మేము ఆస్వాదించలేకపోతున్నాం, మా వయసు తక్కువేనండి 30-40 సంవత్సరాలే, మేము అప్పుడే ముసలోళ్ళం అయిపోయినామా అని చాలామంది బాధపడుతుంటారు. దీనికి ప్రధాన కారణం ఏమంటే ఈ గోళీల ద్వారా అవన్నీ రావండి.
మీకు షుగర్ నయం కాదండి. ట్యాబ్లెట్స్ లైఫ్ లాంగ్ వాడాల్సిందే. మీరు ఆహారంలో మార్పులు చేయనంత వరకు మీ మధుమేహం మిమ్మల్ని వెంటాడుతూనే ఉంటుంది. మీరు దయచేసి తెలుసుకోండి, ఆహారం మార్పులు పోతే మీరు అన్నము ఇడ్లీ దోశ చపాతీనే కాదండి, ముఖ్యమైన పదార్థాలు ఉన్నాయి, అవి సిరిధాన్యాలు. సిరిధాన్యాలు కొర్రలు, సామలు, బూదలు, అరికలు, అండుకొర్రలు. ఎందుకు? వీటల్లో అత్యధికంగా ఫైబర్, పీచు పదార్థం ఎక్కువ ఉన్నది. మీరు తినే రైస్లో 0.2% ఫైబర్ శాతం ఉన్నది, మనం పీచు నారు అంటాం. అదే గోధుమలలో 1.2% ఉన్నది. మీరు పాలిష్ చేసేసారంటే రైస్ అనుకోండి, దాంట్లో అసలు 0 అవుతుంది. లేదండి, మేము బ్రౌన్ రైస్ వాడుతున్నాము, దంపుడు బియ్యం వాడుతున్నాము, ఇంకో రైస్ వాడుతున్నాము, రకరకాల పేర్లు పెడుతున్నారు. ఏ రైస్ తిన్నా రైస్ రైసే, దాంట్లో పీచు పదార్థమే లేదు. పిండి పదార్థం 79% మీరు తినే బియ్యంలో ఉంది, గోధుమలలో 60% పిండి పదార్థాలు ఉన్నాయి. అంటే అది ఏమవుతుందంటే క్రియ, మీరు అన్నం కానీ ఇడ్లీ కానీ దోశ కానీ చపాతీ తినగానే 20 నిమిషాల్లోనే అది గ్లూకోజ్గా మారిపోయి రక్తంలో ఒక్కసారిగా మీకు ప్రవేశిస్తుంది. మీ బాడీలో ఒక్కసారి గ్లూకోజ్గా దడేయలేనివైనా లోపలికి వెళ్ళిపోతుంది. మీరు 100 గ్రాముల రైస్ తింటే కూడా 40 గ్రాముల గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఒక ఇడ్లీ తింటే 20 గ్రాముల గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఒక చపాతీ తింటే 20 గ్రాముల గ్లూకోజ్ రిలీజ్ అవుతుంది. ఒక టీ కప్పు తాగింది నేను క్యాల్కులేషన్ చేయడం లేదు. మీ మనిషికి కావాల్సింది ఏమంటే 5 గ్రాముల గ్లూకోజే అవసరం. ఆ 5 గ్రాముల గ్లూకోజ్ కూడా మీరు ఖర్చు చేస్తేనే అది శక్తిలాగా పనిచేస్తుంది. 1 గ్రాము గ్లూకోజ్ ఖర్చు కావాలంటే మీకు 15 నిమిషాలు మీరు వాకింగ్ చేయాలి. అంటే గంటం బావు మీరు వాకింగ్ చేయాలి 5 గ్రాములు. కానీ మనిషి ఉదయం లేచినప్పటి నుంచి సాయంత్రం వరకు మనం తినే తిండిలో దాదాపు 150 గ్రాముల గ్లూకోజ్ మీరు తీసుకుంటున్నారు. 150 గ్రాములు గ్లూకోజ్ కరగాలంటే 30 గంటలు పడుతుంది. దాదాపు మనకు ఉన్నది 24 గంటలు. మీరు రోజంతా నడుస్తూనే ఉంటారా? ఎప్పుడైతే ఆ గ్లూకోజ్ ఖాళీ శక్తి రూపంలో వచ్చిన తర్వాత మనకు ఎనర్జీగా పనిచేస్తుంది. మనకు గ్లూకోజ్ కానే కావాలి మనిషికి. ఆ గ్లూకోజ్ లేకపోతే మనం కళ్ళు తిరిగి పడిపోతాం, మనం పని చేయలేము, నీరసం వచ్చేస్తుంది. కానీ మీరు అధిక మొత్తంలో మీరు తీసుకుంటున్నారు గ్లూకోజ్. ఇవి చాలా అన్నట్టు మధ్యలో ఈవినింగ్ టైంలో మిరపకాయ బజ్జీలు, ఇంకోటి స్నాక్స్, రోడ్డు మీద ఏవి పడితే అడ్డం పడి తినేసి ఇవి అన్నీ తినేసి పొట్టలో వేస్తూనే ఉన్నారు. ఎప్పుడు డాక్టర్ ఏం చెప్తారు, మీ దగ్గర మధుమేహం ఉందా, నువ్వు సమయానికి 2 గంటలకు ఒకసారి తింటానే ఉండాలా, 3 గంటలకు ఒకసారి ఏదో ఒకటి తింటానే ఉండాలా, ఉదయం టిఫిన్ తిను, మళ్ళీ టీ తాగు, మధ్యాహ్నం తిను, మళ్ళీ స్నాక్స్ తిను, ఇలా రోజు పొడుగుతుంది. ఏదో ఒకటి తింటానే ఉంటారు. కొందరు చూస్తారు, అయ్యా సమయానికి నీకు భోజనము కలుస్తారు ఎవరన్నా, అరే టైం చూస్తూ ఉంటారు. ఏమైందంటే నాకు టైం అయింది సార్, 1 గంట అయింది, కరెక్ట్గా నేను అన్నం తినాలి, లేకుంటే నాకు చక్కెర వస్తుంది. అయ్యంటే టైం టేబుల్లో పెట్టేసుకున్నారు. ఏం జరుగుతుంది కారణం అంటే, మీరు తినే ట్యాబ్లెట్స్ వల్ల మీరు సమయానికి భోజనం చేయకపోతే మీ కళ్ళు చక్కెర వస్తుంది, కళ్ళు తిరుగుతున్నారు, నీరసం వస్తుంది. అది గమనించడం లేదు. మీరు ట్యాబ్లెట్ వల్ల దుష్ప్రభావం అవుతుంది కానీ మీ యొక్క శరీరం వల్ల కావాలి, మధుమేహం వల్ల కాదు. ఆ గోళీల వల్లనే మీకు యొక్క సైడ్ ఎఫెక్ట్ వస్తుంది. దానికి బానిసలు అయిపోయి డబ్బాలు వేసుకొని అది ఒక్కటే వస్తుందా, దాంతోపాటు బీపీ కూడా ఉంటుంది షుగర్తో పాటు, దాంతోపాటు ఇంకో సమస్య ఏదో ఒకటి యాడ్ అవుతూ అన్ని రోగాలకు ప్రధాన కారణం మీ యొక్క ఆహారంలో మార్పు చేయనంత వరకు మీరు లైఫ్ లాంగ్ తినాల్సిందేనా? ఇలానే ఉంటారా ఇంక జీవితాంతం? మార్పు చేయాలని లేదా, చేసుకోవాలని ఉందా, ఆనందంగా ఉందా, దాని నుంచి విముక్తి పొందాలని ఉందా? రండి, నేను చెప్పేది ఆచరించండి, లాభం పొందండి, నలగరికి చెప్పండి. లేదు మేము అయ్యే అలోపతి గోళీలు వేసుకుంటాం, అలాగే పోతాం డాక్టర్ గారు, మీరు చెప్పేదంతా సొల్లు కబుర్లు, నాకు అవసరం లేదంటే అది మీ కర్మ. చెప్పడం నా ధర్మం, చేయడం మీరు చేస్తే బాగుపడతారు, లేదంటే అది మీ ఇష్టం. నేను చెప్తున్నాను సులభమైనటువంటిది మార్గం. ఏం చేయాలంటే మీరు అద్భుతమైనటువంటి ఏదైతే సిరిధాన్యాలు ఉన్నాయో ఈ 5 రకాల ధాన్యాలు కూడా ఒక్కొక్కటి, కూరలు 2 రోజులు తినండి, సామలు 2 రోజులు తినండి, బూదలు 2 రోజులు తినండి, అరికలు 2 రోజులు తినండి, అండుకూరలు 2 రోజులు తినండి. 10 రోజులు అయిపోతే మళ్ళీ దాన్ని రిపీట్ చేయండి. దీన్ని ఎలా టైంలు మీరు చేసుకోవాలంటే, నేను చెప్పాను ఉదయం లేవగానే టీ కాఫీలు మీరు పని పెట్టండి. మీరు పాల పదార్థాలు వాడాలంటే మజ్జిగ రూపంలో, పెరుగు రూపంలో వాడుకోవచ్చు, ప్రాబ్లం లేదు. కానీ టీ కాఫీలు మాత్రం నోట్లోకి ఒక చుక్క కూడా పోకూడదు. ఏ టీ కానీ మీరు వాడకూడదు, వాడకూడదు అసలు. డికాషన్స్ కానీ ఏం వాడుకున్నా ఉండి ఈ కషాయాలే మీరు వాడుకుంటూ ఉదయం పూట ఖచ్చితంగా గంటన్నర మీరు
ఎక్సైజ్ చేయాలి, వాకింగ్ అయినా చేయండి, యోగా అయినా చేయండి, శ్రమ మాత్రం మీరు ఖచ్చితంగా చేయాలి. ఏదో పడుకొని ఆ 7-8 గంటలకు పడుకొని నిద్ర లేచి ఆవిడకబడు స్నానానికి రెడీ అయిపోయి బండి మీద బుర్రని వేపి ఆఫీస్కి వెళ్ళిపోతే అది కుదరదండి. ఎందుకంటే మీరు శ్రమ చేయాలి. ఖచ్చితంగా వాకింగ్ లేయండి, లేయండి, 5 గంటలకు లేయండి, లేచి 1 గంట వాకింగ్ చేసి రండి. తర్వాత మీరు రెడీ, మీ ఆఫీస్ కార్యక్రమాలు మీరు నెరవేర్చుకోండి. దీనికి ఏమంటే మొట్టమొదటిగా మీరు చేయవలసింది ఉదయం నిద్ర లేవగానే 3 గ్లాసుల రాగి చెంబుల పాత్రలు పెట్టుకున్న నీళ్లు మీరు తాగండి. రాగి పాత్రలో నీళ్లు పెట్టుకొని రాత్రిపూట రాగి పాత్ర నీళ్ళే మీరు తాగాలండి. గమనించిన రోజంతా కూడా మీరు రాగి పాత్రలో వాటరే మీరు తాగాలి. 3 గ్లాసుల నీళ్ళు తాగండి. కాలకృత్యాలు తీర్చుకొని మీరు వాకింగ్ వెళ్ళండి. వాకింగ్ వెళ్ళి వచ్చిన తర్వాత యోగా చేయండి. వాకింగ్ చేసి వచ్చిన తర్వాత కనీసం 10 నిమిషాలు మెడిటేషన్ చేయండి. మీరు 10 నిమిషాలు మీరు మెడిటేషన్ చేసిన తర్వాత మీ కార్యక్రమాలు మొదలైన తర్వాత ఉదయం 9 గంటల లోపల మొదట ఆహారం మీరు తీసేసుకోవాలి. ఉదయం 9 గంటల లోపల మొదట ఆహారం ఎలాంటిది తీసుకోవాలంటే మీ యొక్క బరువు, ఉదాహరణకు మీరు 60 కిలోల బరువు ఉంటే 600 గ్రాములు ఫ్రూట్స్ తీసుకోవాలి. మీరు ఎలాంటి ఫ్రూట్స్ తీసుకోవాలి? కనీసం 4 నుంచి 5 రకాలు ఉండాలి. అరటిపండు అయినా తినచ్చు, మీరు యాపిల్ అయినా తినచ్చు, దానిమ్మ అయినా తినచ్చు, పైనాపిల్ అయినా తినచ్చు, సీతాఫలం అయినా తినచ్చు, మామిడి పళ్ళు అయినా తినచ్చు, ఏ సీజన్లో దొరికే ఫ్రూట్స్ అవి తినచ్చు. కోల్డ్ స్టోరేజ్లో పెట్టినవి అప్పటికప్పుడని అవి ఎక్కువ పనిచేయవు. మీకు సీజనల్ ఫ్రూట్స్ ఏమి వస్తే అన్ని రకాల ఫ్రూట్స్ తినచ్చు. ఈ పళ్ళల్లో అన్నిటిలో కూడా ఫ్రక్టోస్ అనేది ఉంటుంది, అది మీకు హాని చేయదు. మీరు డాక్టర్ దగ్గరికి వెళ్తే అలోపతి డాక్టర్ దగ్గర ఏం చెప్తారంటే మీరు జామ పండు, బొప్పాయి పండు తప్ప వేరే పండు నోట్లో పెట్టుకోకూడదు అంటారు. ఫ్రూట్స్ ఏవి తినకూడదు అని భయపెడతారు. ఆ భయంతో ఎవ్వరు ఫ్రూట్స్ తినడం లేదు. మీరు వారి మాటలు నమ్మకండి. ఆ ఫ్రూట్స్ నేను చెప్తున్నా నిరభ్యంతరంగా తినండి. ఎన్ని తింటున్నారండి మీరు? డజన్లు అన్న అరటిపండ్లు తింటున్నారా? ఒక అరటిపండు తింటేనే షుగర్ లెవెల్స్ పెరిగిపోతాయా? కానీ దీంట్లో ఒకటి లాజిక్ ఏముందంటే ఆ డాక్టర్ చెప్పారు కదా నాకు షుగర్ లెవెల్ పెరుగుతుందేమో అని మీరు మనసులో నెగిటివ్ థింకింగ్ చేసి కానీ మీరు తిన్నారంటే ఖచ్చితంగా షుగర్ లెవెల్స్ పెరుగుతాయి. ఎందుకంటే మీరు మనసులో భయం అనేది వచ్చేసింది, ఇది తింటే పెరుగుతుందేమో, అయ్యో తింటే పెరుగుతుంది అంటే తిందాము ఏం బీక్తుంది ఇది నన్ను ఏం చేయదు అని ఎప్పుడైతే మీరు పాజిటివ్ థింకింగ్ చేసి తిన్నారంటే అది ఏం కానే కాదు. జిమ్ జేమ్స్ అనేది మీ ఆలోచనలతో, మీ ఆలోచనలు ఎలా వస్తాయో అదేవిధంగా ఎం జేమ్స్ కూడా బాడీలో రిలీజ్ అవుతుంటాయి. అవి హాని కరిగే ఎం జేమ్స్ రిలీజ్ అవుతాయి. మీరు పాజిటివ్ థింకింగ్ చేస్తే మంచి చేసేటి ఎం జేమ్స్ రిలీజ్ అవుతాయి. ఇది సింపుల్ లాజిక్ గమనించండి. ఎందుకంటే నేను చాలామంది నేను ప్రయోగించి చేశాను, మీకు ఏం ఫ్రూట్స్ దొరుకుతాయో అది తెచ్చుకొని మీ ఎంత బరువు ఉన్నారో అన్ని గ్రాములు బ్రేక్ తీసుకోవాలా. టీ, కాఫీలు, ఏ టిఫిన్లు, ఇడ్లీ, దోశలు ఏం తినకూడదు. కేవలం అవి తిని అలాగే ఉండిపోవాలి. బ్రేక్ఫాస్ట్ మీరు ఎంత బరువు ఉన్నారో అంతే తినండి. ఒక వారం రోజులంతా ఇలా చేయండి. నెక్స్ట్ 2nd వీక్ వెళ్ళిన తర్వాత మీరు ఏదైతే చిరుధాన్యాలు చెప్పానో వాటితో మీరు ఇడ్లీలు చేసుకోవచ్చండి. నేను ఇడ్లీలు దోశలు తినవద్దని చెప్పాను, కానీ మీ కుర్రలతో ఇడ్లీలు చేసుకోండి, సామాన్లతో ఇడ్లీలు చేసుకోండి. ఏం లేదు, మీరు ఇలాగో మీరు ఇడ్లీ రవ్వ వేస్తుంటారు, తీసుకొచ్చి మినప్పప్పు నానబెడుతుంటారు. ఆ ప్లేస్లో మినప్పప్పు ఎలాగో యాజ్ ఇట్ ఈజ్ వాడుకోండి. మీ రవ్వ, ఇడ్లీ రవ్వ బదులు ఈ కొర్రల రవ్వ, ఏం లేదు, ఒక కొర్రలు తీసుకొని 1 కిలో నీళ్ళల్లో నానబెట్టేసి దాన్ని ఎండలో పెట్టేసిన తర్వాత ఆరిన తర్వాత మిక్సీలో ఒక రౌండ్ కొట్టండి, రవ్వలాగా తయారైపోతుంది. లేదంటే కూడా మనకు ఈ మధ్యలో రెడీమేడ్గా రవ్వ తయారు చేసింది కూడా మనకు లభ్యమవుతుంది మార్కెట్లో. లేదంటే మీరు కొర్రలు తెచ్చుకొని కూడా, అంటే మీరు కొర్రలు వాడచ్చు, సామలు వాడచ్చు, ఊదలు వాడచ్చు, అరికలు మీ ఇష్టం అనమాట. మీకు ఏది ఇష్టం ఉన్నదనుకుంటే, నేను చెప్పాను ఒక్కొక్క ధాన్యం 2 రోజులు వాడాలా అని, మీరు అదే దాన్ని ఇడ్లీ రవ్వ చేసుకోవచ్చు, ఇడ్లీ చేసుకోండి. దోశలు చేసుకోవాలంటే సేమ్ దోశలు చేసుకోండి. అదే మీరు ఉప్మా చేసుకోవాలంటే ఉప్మా చేసుకోండి. పులిహోరలాగా చేసుకోవాలంటే పులిహోర చేసుకోండి. రొట్టె కూడా చేసుకొని తినచ్చు. రొట్టె చేసుకోవాలంటే దానికి కూడా మినప్పప్పు కొద్ది కలపాలి, లేకపోతే మీకు రొట్టె రాదు, అది విరిగిపోతుంది. అది ఎప్పుడైతే మినప్పప్పు మనం యాడ్ చేస్తామో జిడ్డులాగా అవుతుంది. రొట్టె తట్టుకొని రొట్టెగా హాయిగా తినండి. దానికి మీకు ఇష్టం వచ్చిన కర్రీస్, మీరు ఏం కూరగాయలు తింటారో అవన్నీ తినండి. మాంసాహారం మాత్రం తినకండి, శాకాహారమే చేయండి. ఎందుకంటే మధుమేహం ఉన్న వాళ్ళకి ముఖ్యంగా ఈ అల్లోపతి డాక్టర్ దగ్గరికి వెళ్ళి చెప్తారు, ముఖ్యంగా మద్యపానం, మాంసాహారాలు వదిలిపెట్టాలి అని చెప్పని. మీరు మద్యపానం వదిలిపెట్టాలి,
మాంసాహారాలు కూడా మీరు వదిలిపెట్టేయాలి మధుమేహం ఉన్న వాళ్ళకు. ఎందుకంటే అది మీకు కంట్రోల్ కాదు, అవి రెండు వదిలిపెట్టేసండి. ఇన్ని రోజులు మీరు తిన్నది చాలు, శాకాహారానికి రండి. మీరు దీంట్లో ఎన్నో లాభాలు ఉన్నాయి. మీరు సిరిధాన్యాలు రండి, అమృతం ఉంటుంది. మధ్యాహ్నం ఏం చేస్తారంటే 300 గ్రాములు పచ్చి కూరగాయలు తీసుకోవాలి. 300 గ్రాములు పచ్చి కూరగాయలు ఏం తీసుకోవాలి? క్యారెట్ ఒకటి తీసుకోండి, కీరదోస ఒకటి తీసుకోండి, 2 టమాటాలు తీసుకోండి, బీట్రూట్ చిన్న ముక్క తీసుకోండి. క్యారెట్టు, టమాటా, కీరదోస, బీట్రూట్ ఇవే ఉన్నాయి కూరగాయలు మనం పచ్చి తినగలేట. ఇంకేమున్నా ఉన్నాయంటే మనం సీజన్లో వచ్చినప్పుడు బఠానీలు వస్తాయి, ఆ బఠానీలు కూడా వలుచుకొని గ్రీన్వి అవి తినచ్చు. ఇంకేమన్నా మీరు తినగలేటి ఉంటే అవి తినేయండి పచ్చివి. అవి 300 గ్రాములు తీసుకున్న తర్వాత మీరు ఇంకా ఎంత తినగలుగుతారో అంత మీరు చిరుధాన్యాలతో చేసిన రైస్ అన్నంలాగా చేసుకుని ఉన్నారో అది కర్రీస్లో వేసుకొని మీరు తినండి. అన్నం తక్కువ కాదని కూరలు ఎక్కువగా తీసుకోండి. దాంట్లో మనం ఏం చేస్తున్నామంటే ఇంత అన్నం పెట్టుకొని కూర కొంచెం వేసుకొని తింటున్నాం, కానీ దీంట్లో మార్చాలి. మీరు కూరలు కర్రీస్ ఎక్కువ పెట్టుకోండి, తగ్గించుకోండి. ఎందుకంటే కుర్ర మేమే ఉన్నది, మీరు ఎక్కువ తినలేరు. ఇంత తినగానే కడుపు నిండిపోతుంది. ఇదేం చేస్తుందంటే సిరిధాన్యాల ఆహారం తినేదానివల్ల నిదానంగా మీకు 6 నుంచి 7 గంటలు నిదానంగా రక్తంలో కలుస్తుంది. ఫైబర్ అత్యధికంగా ఉంది. ఎందుకంటే కుర్రలలో 8% ఉంటే అత్యధికంగా అండుకొర్రలో 12.5% ఉంది. మీరు తినే రైస్లో ఎంత ఉంది? 0.2%. పాలిష్ చేస్తే అది కూడా లేదు. ఈ ఫైబర్ శాతం ఎక్కువ ఉన్న దానివల్ల మీ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం తగ్గిపోతుంది, మలబద్ధక సమస్య తగ్గిపోతుంది, షుగర్ లెవెల్స్ నార్మల్కి వచ్చేస్తాయి. మీరు వాడగానే మీకు వితిన్ 1 మంత్ నుంచి మీకు తేడా రావడం మొదలు పెడుతుంది. 1-3 నెలలు వాడగానే కూడా మీకు చాలా డిఫరెన్స్ వచ్చేస్తుంది. నార్మల్ ఒక్క ఎగ్దమ్ నార్మల్ ఉంటాయి. శరీర తత్వాన్ని బట్టి 6 నెలల్లో కానీ, 1 సంవత్సరంలో కానీ, 2 సంవత్సరాల్లో కానీ మీ శరీరం నుండి, మధుమేహం నుండి పూర్తిగా విముక్తులు అయిపోతారు. ముందు ఎలా ఉన్నారో అలానే ఉంటారు. కానీ మీరు ఇది తగ్గిందని మళ్ళా రైస్ తినడం మొదలుపెట్టారా, మళ్ళా మధుమేహం ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. మీ కొంప ముంచేంది ఆ తెల్ల బియ్యము, ఆ గోధుమలు అనేది మాత్రం మీరు గుర్తుపెట్టుకోండి. వాటిని ఎప్పుడైతే మీరు నోట్లోకి వెళ్ళవో ముఖ్యంగా గుర్తుపెట్టుకోండి. పాలు, టీ, కాఫీ, చక్కెర పదార్థాలు, మైదా పదార్థాలు, ఈ గోధుమతో సంబంధించిన పదార్థాలు మీ నోటిలోకి వెళ్ళనంత వరకు కూడా మీకు అది ఏమీ చేయవండి. ఆహారంలో మీరు మార్పు చేసుకోవాలా. ఈ మందులతో మీకు ఆరోగ్య మధుమేహం తగ్గడం అంటూ ఉండదు. దీనికి కూడా మీకు మధుమేహంలో ఒకటి బీజాక్షరం ఉందండి, దాన్ని రమ్ బీజాక్షరం. మీరు గాలి పీల్చుకొని రమ్ ఏదైతే మీకు ఉదయం పూట వ్యాయామం చేయమన్నాను, యోగా చేయమన్నారు, ఆ టైంలో కూడా మీరు చేసుకోవచ్చు. గాలి తీసుకోవాలి, హోల్డ్ చేయాలి. రమ్ అనేది, ఈ రమ్ అనేది బీజాక్షరం. మనం ఏదైతే ప్యాంక్రాస్ క్లోమ గ్రంథి ఉన్నదో మన నాభికి ఎడం వైపు ఉంటుంది ఈ పొట్ట భాగము. ఏదైతే మనం చేద్దాం, ఇది మణిపూరక చక్రం అంటారు. పంచమహాభూతాలలో అగ్ని అన్నమాట. ఇక్కడ వేడి, ఈ వేడి అనేది పుడుతుంది ఇక్కడ. ఎప్పుడైతే మీరు రమ్ బీజాక్షరం చేస్తుంటారో అక్కడ వైబ్రేషన్స్ కలిగి వేడి పుట్టి ఏదైతే క్లోమగ్రంథి యొక్క నరాలు, సూక్ష్మ నరాలు మూసుకపోయినాయో అవి ఓపెన్ అయ్యి నా కొద్ది రోజుల్లో మీకు ఏమవుతుందంటే నేచురల్గా ఇన్సులిన్ ప్రొడ్యూస్ చేయడం మొదలవుతుంది. ఈ క్లోమరసం అనేది క్లోమరసాన్ని ఉత్పత్తి చేస్తున్నదో అది మూసుకుపోయిన రంధ్రాలు. ఈ రమ్ బీజాక్షరం మీరు చేసేదానివల్ల కొద్ది రోజుల్లో మీ పొట్టలు తగ్గిపోతాయి, ఒబేసిటీ తగ్గిపోతుంది, ప్లస్ మీ మధుమేహం తగ్గిపోతుంది. లేని వాళ్లకు మధుమేహం రానే రాదు. వంశపారంపర్యంగా ఎవరికన్నా వస్తుంది భయం ఉంటే కనుక ఈ రమ్ అనే బీజాక్షరం మీరు రోజుకు 100 సార్లు చేయండి. దీన్ని 3 విధాలుగా భాగించుకోండి, ఉదయం 30, సాయంత్రం 30, మధ్యాహ్నం 30. అలా లేదంటే మీరు ఏదైనా డ్యూటీకి వెళ్ళిపోతుంటే ఉదయం 50 సార్లు, సాయంత్రం 50 సార్లు ఈ రమ్ బీజాక్షరం చేస్తూ దీంట్లో ఆకు ప్రెషర్ పాయింట్ ఉన్నదండి. మీకు మధుమేహం ఉన్న వాళ్లకు ఆకు ప్రెషర్ భాగం ఏమంటే మీ యొక్క చూపుడు వేలు భాగంలో, ఈ భాగంలోనూ, ఈ ఉంగరం వేలు భాగంలోనూ, ఈ 2 భాగాల్లోనూ గట్టిగా మీరు అలా పట్టి ఇలా నొక్కి వదలండి. ఇది ఈ భాగం. షుగర్ ఉన్న వాళ్లకు బీపీ కూడా ఉంటుంది సహజ సిద్ధంగా. ఈ చిటికిన వేలు కూడా ప్రెస్ చేయండి. ఇది మీకు నేను చెప్పిన గుర్తులేదు,
మీరేం చేస్తారు, ఈ మొత్తం నొక్కండి, ఈ భాగాలంతా, ఈ 4000 కూడా మీరు మొత్తం ఇలా ప్రెస్ చేసుకోండి. మీరు కూర్చొని ఉంటారు, నేను పైకి పెట్టి చూపిస్తున్నాను, మీరు కిందకి ఇలా పెట్టుకొని ఇలా ఖాళీగా ఉన్న ఆఫీస్లో ఉన్నప్పుడు మీరు బస్సులో ప్రయాణం చేస్తున్నా కానీ 2-3 నిమిషాలు మీరు ఈ ఆక్ ప్రెషర్ పాయింట్ దగ్గర మీరు ప్రెషర్ చేసుకోండి. చాలా అద్భుతంగా ఉంటుంది, కంట్రోల్లోనూ ఉంటుంది. దీంతో పాటు ఇంకోటి కలర్ థెరపీని ఉన్నదండి. కలర్ థెరపీలో మీరు స్కెచ్ పెన్ యూజ్ చేసుకోవాలి. ప్రస్తుతం నా దగ్గర స్కెచ్ పెన్ లేదు కాబట్టి నేను ఈ మార్కర్ పెన్తో మీకు చెప్తున్నాను. కలర్ థెరపీ అంటారు. ఈ కలర్ థెరపీలు ఏమంటే 4 to 5 hours ఉంచుకోవాలి. మీరు బ్రేక్ఫాస్ట్ చేసిన తర్వాత 1 గంట తర్వాత పెట్టుకోండి, లేదా ముందు పెట్టుకోండి. 1 hour 4 to 5 గంటలు ఉంచుకోవాలి. తర్వాత మీ పని మీరు చేసుకోవచ్చు. మీకు ఇరిటేషన్ లాంటిది ఏమన్నా ఉంటే ఎంబడే మీరు నీళ్ళతో వాష్ చేసుకోండి. ఇది 2 చేతులకు పెట్టుకోవాలి, ఎడమ చేతికి, కుడి చేతికి కూడా మీరు పెట్టుకోవాలి. అది ఎలా పెట్టుకోవాలంటే, నేను మార్కర్ యూజ్ చేస్తున్నాను మీకు తెలియడానికి, స్కెచ్ పెన్ కనపడదు కాబట్టి మీకు దయచేసి ఇది వాడకండి. బాల్ పాయింట్ పెన్ వాడకూడదు, ఓన్లీ స్కెచ్ పెన్నే వాడాల. మనకు 2-3 రూపాయలు దొరుకుతుంది బుక్ షాప్లో, అడిగితే రెడ్ కలర్ తీసుకొచ్చుకోండి. ఫస్ట్ ఈ అరిచేతి భాగంలో ఎక్కడుందో మనం పెద్ద బొట్టు పెట్టినట్టు రౌండప్ చేయండి. ఇలా మనం పెద్ద బొట్టు పెట్టినప్పుడు ఇలా పెట్టుకున్నాం ఎదుటి భాగంలో. తర్వాత ఈ భాగంలో ఎక్కడవుతుందో ఇక్కడ ఒక డాట్ పెట్టండి, చిన్న డాట్. తర్వాత ఈ చివరి భాగంలో ఇక్కడ ఒక డాట్, ఇక్కడ ఒక డాట్. చూసారు కదా, ఇక్కడ ఒక పెద్ద డాట్ పెట్టాను, ఇక్కడ ఒక డాట్ పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను, ఇక్కడ ఒకటి పెట్టాను. సేమ్ అలాగే కుడి చేతికి కూడా సేమ్ ఈ విధంగానే, నేను ఒక చేతికి పెట్టాను కదా, సేమ్ ఇలాగనే 2 చేతులకు పెట్టుకోండి. ఇది 4 to 5 hours ఉంచుకోండి. ఎర్ర కలర్ స్కెచ్ పెన్నే మీరు యూజ్ చేయండి, ఎందుకంటే ఇది పనిచేస్తుంది. ఇది కలర్ థెరపీ. పాజిటివ్ థింకింగ్ చేసినప్పుడు చాలామందికి మధుమేహం కూడా ఇది పెట్టుకున్న దానివల్ల కూడా నార్మల్ అయింది. ఇది చేస్తూ మీరు ఆహారంలో నేను ఏమి ఉన్నాయో, మీరు ఆహారంలో మార్పులు చేస్తూ ఉన్నారంటే మీ మధుమేహం క్రమంగా మీ శరీరం నుండి దూరం అవుతారు. ముఖ్యంగా మీరు ఆహారంలో మార్పు చేయనంత వరకు మీరు అన్నము, ఇడ్లీ, దోశలు, చపాతీలు, రైస్ ప్రోడక్ట్లు ఏవైతే మీ నోటిలోకి వెళ్ళనంత వరకు మిమ్మల్ని ఏ దేవుడు కూడా రక్షించలేడు, ఏ పూజలు కూడా రక్షించము. కేవలం సిరిధాన్యాలు మాత్రమే మీకు అద్భుతంగా మీకు పనిచేస్తాయి. వాడిన వాళ్ళు చాలామందికి తగ్గినది. మీరు దయచేసి సిరిధాన్యాలను మీరు వాడి, మధుమేహం ఉన్నవాళ్ళు ఎవరైతే చాలామంది ఉన్నారు, దయచేసి నేను చెప్పిన ముందు 2 వీడియోస్లో కూడా మీరు చూడండి. జామాకు ద్వారా చాలామందికి లాభం కలిగింది. మీరు అది కూడా వాడుకుంటూ మీరు ఆహారంలో మీరు మార్పులు చేసుకుంటూ ఉంటే మధుమేహం నుండి మీరు విముక్తులై ఆనందంగా, హ్యాపీగా మీరు జీవితాన్ని ఎంజాయ్ చేయండి. చూసిన తర్వాత మీరు ఏదైతే కన్సల్ట్ డాక్టర్ రెగ్యులర్గా కలుస్తారో ఆ డాక్టర్ దగ్గరికి వెళ్ళి రిపోర్ట్ చేస్తే మీకు ట్యాబ్లెట్స్ చేంజ్ చేస్తారు. మీకు అవసరం లేదండి, నార్మల్ అయిపోయిందంటే మన శరీరానికి తగ్గుతుంది, ట్యాబ్లెట్స్ బంద్ చేసేసేయండి. డాక్టర్ గారి సలహా మాత్రమే తీసుకొని ఆఫ్ చేయండి. మీరు ఓన్ డెసిషన్తో మాత్రం ట్యాబ్లెట్స్ మాత్రం ఆపకండి. దీనివల్ల నేను చెప్పిన ఆహారం దానివల్ల మీకు ఎలాంటి సైడ్ ఎఫెక్ట్లు లేవు. మీరు ఫ్రూట్స్ తీసుకోమన్నాను, ఫ్రూట్స్ వల్ల పెరుగుతుందని మీరు సందేహం వద్దు, అది పెరగనే పెరగదు. దీన్ని మార్చురండి, వారం రోజులు ఫ్రూట్స్ తినండి, వారం రోజులు వేరే దానికి వెళ్ళండి. కషాయాలు మాత్రం ఇలా మార్చుతూ కొద్ది రోజుల్లో నుంచి దీనితో పాటు మీరు వాడే వంట నూనెలు ఏవైతే ఉన్నాయో రీఫండ్ ఆయిల్స్ మీరు వాడకుండా గానుగు నుంచి పట్టించిన నూనెలు ఏవైతే, నువ్వుల నూనె కానీ, వేరుశనగ నూనె కానీ, కుసుమ నూనె కానీ, కొబ్బరి నూనె కానీ, ఈ 4 రకాల నూనెలు మాత్రమే మీరు స్వచ్ఛమైనవి, గానుగు నుంచి తీసిన నూనెలు, మిషన్లో పట్టించినవి మీ కళ్ళతో చూసినవి తెచ్చుకొని ఆ నూనెల్లో మీరు వాడుతూ, రావి పాత్రలో నుంచి మీరు నీళ్లు వాడుతూ, ప్లాస్టిక్ బాటిల్స్లో నీళ్లు తాగకుండా, ప్లాస్టిక్ ఇది మినరల్ వాటర్ కానీ, అరువో వాటర్ కానీ, ఏమున్నా మీరు ఈ రావి పాత్రలో పోసే మీరు తాగండి, మీకు ఎంత ఇష్టంగా ఉంటే. ఇవన్నీ మార్పులు చేసుకుంటూ ఉంటే ఈ రాత్రికి రాత్రే మీకేం షుగర్ తగ్గిపోదండి. మీరు క్రమం క్రమంగా మీకు రోజు రోజుకు కూడా అద్భుతమైన ఫలితాలు వస్తాయి. ఎంతోమందికి షుగర్ తగ్గింది, వాళ్ళు ఆచరించారు. ఇది చేసుకుంటూ మీరు ఏదైనా మందులు వాడుతుంటే కూడా మీరు వాడుతూ ఉండి తగ్గించుకోవచ్చు. లేదు మేము ఇంకా ఔషధాలు ఏమైనా వాడాలంటే కూడా అది మీ ఇష్టం, అది
నేను చెప్పేది ఆహారం వరకు మీరు చెప్పాను. చాలామంది ఆహారం గురించి అడిగారు, ఏం చెప్పలేదు మాకు డాక్టర్ గారు. క్రితంలో మీరు జామాక్ గురించి చెప్పారు కానీ మేము ఆహారం ఏం తినాలని అడిగారు. దాని గురించి వాళ్ళ గురించి ప్రత్యేకంగా మధుమేహగ్రస్తులు ఎలాంటి ఆహారం తీసుకోవాలి, ఎలాంటి తినకూడదని దాని గురించి వివరించి చెప్పడం అనేది మీరు చేసి ఆరోగ్యాన్ని పొంది మీ మిత్రులకు కూడా ఈ యొక్క మధుమేహం గురించి తెలియజేసి మా ఎస్టీవీ ఛానల్ ఎవరైతే సబ్స్క్రైబ్ ఇంతవరకు చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఇలాంటివి కొత్త కొత్త ఆరోగ్య సమస్యల గురించి మీకు అప్లోడ్ చేస్తూ ఉంటాము. మీరు విన్నందుకు ధన్యవాదాలు.